హాయ్ ఫ్రెండ్స్, కరోనా మహమ్మారి ఎంత పని చేసిందో మనమంతా కూడా గమనించాం. ఇందులో ఉద్యోగాలు పోయిన వాళ్ళు కొంతమంది, ఉపాధి పోయిన వాళ్ళు కొంతమంది, పనులు లేక అప్పులు చేసిన వాళ్ళు కొంతమంది, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఊరిడిచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, ఇలా ఎన్నో వేల లక్షల మంది ఈ కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ కరోనాకు సంబంధించేసి కేసులు నమోదవుతూనే ఉండి భారీ స్థాయిలో విదేశాలైతే ఇప్పటికీ విలువెల్లాడిపోతాం. ఈ కరోనా వల్ల మ్యుటేషన్ ప్రాసెస్ చెందిన తర్వాత ఈ కరోనా మార్పు చెంది మరలా కొత్త రకం కరోనా వైరస్ లాగా విజృంభిస్తూ అల్లాడిస్తూ ఉంది. అటువంటి కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. ఫైజర్, మడోనా మన దేశంలో వచ్చేటప్పటికి కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇలా. అయితే మన సమాజంలో మనుషులు ఉంటారు కదా, మంచిని వాళ్ళకి తగ్గట్టుగా యూజ్ చేస్తారు, చెడుని వాళ్ళకి తగ్గట్టుగా యూజ్ చేసుకుంటారు. అంటే అంతిమంగా వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి, ఎలాగైనా ఎట్లయినా ఉండొచ్చుగాక, వాళ్ళకి దానిని తగ్గట్టుగా వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే మన సమాజంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది కదా, ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్లో భాగంగా ఎవరికి వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు, ఈ 20 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు, అంటే 18 ఇయర్స్ ఐ థింక్ సో వాళ్ళు అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి, అండ్ 65 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇందులో కూడా మెయిన్గా ఫ్రంట్ లైన్ వారియర్స్, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్లో కూడా డాక్టర్స్, నర్సెస్, తర్వాత మున్సిపల్ స్టాఫ్, పోలీసులు ఈ వేళ వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవబోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది కొన్ని చోట్ల. ఇందులో ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 4 వారాలకి సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత 2 వారాలకి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అంటే టోటల్ 1.5 మంత్ టైం అనేది మనకు పడుతుంది. ఏది వన్స్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత, సారీ వ్యాక్సిన్ మనకి ఇచ్చిన తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవడానికి, అది కూడా 2 డోసులు. ఈ 2 డోసులు తీసుకోకుండా 1 డోస్ తీసుకున్న తర్వాత అజాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళల్లో కరోనా బయటపడింది, మళ్ళీ వాళ్ళు కరోనా బారిన పడ్డారు. ఈ డీటెయిల్స్ నేను చెప్తే ఇందులో మన నిమ్స్ డాక్టర్లు అయితే ఉన్నారు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మొత్తం దేని గురించి, సమాజంలో ఎలాగైనా ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు గాక, వాటిని తమకు తగ్గట్టుగా మార్చుకునే వాళ్ళ గురించి కదా. అందులో భాగంగానే వ్యాక్సిన్ ఎవరికి ఇస్తున్నారు ఏంటో మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ వ్యాక్సిన్ మీకు ఇవ్వటం ద్వారా మీకు కరోనా రాదు, కాబట్టి నేను మీకు వ్యాక్సిన్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి ఇంటి ఓనర్లను నమ్మించింది ఒక మహిళ. మహిళ కూడా అనకూడదేమో, నర్సు, డైరెక్ట్గా ఉరితే చెప్దాం. ఎక్కడ ఇదంతా జరిగింది, హైదరాబాద్లో మీర్పేట ఏరియాలో, ఈ ఎల్బీ నగర్ చౌరస్ దగ్గర నుంచి అటు తెంగి సరూర్ నగర్ అటు సైడ్ ఉంటుంది మీర్పేట, అక్కడ అన్నమాట. ఏం జరిగింది ఏంటి అంటే, ఈ నర్సు ప్రెగ్నెన్సీతో ఉంది, దాంతో మరి తనకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయో లేదు, అంటే బేసికల్గానే తను ఈ కన్నింగ్ మెంటాలిటీ ఉందో, మొత్తానికి తనకున్నటువంటి ఈ ప్రెగ్నెన్సీని అవతల వారి దగ్గర సింపతి కొడతానికి యూజ్ చేసి బాగా క్లోజ్ అయింది. ఆ ఇంటి పెద్దవాళ్ళ పేర్లు ఏంటి, కస్తూరి అండ్ లక్ష్మణ్. ఈ లక్ష్మణ్ ఎలక్షన్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా చేసి రిటైర్ అయ్యి ఉన్నాడు. కస్తూరి, లక్ష్మణ్ ఇద్దరు కూడా ఓల్డ్ ఏజ్ అండ్ ఇంట్లోనే ఉంటూ ఉంటారు వారు. సో వీళ్ళతో ఈ ప్రెగ్నెన్సీతో ఉంది కదా ఈ నర్సు, ఈ నర్సు వచ్చేటప్పటికి వాళ్ళకి బాగా క్లోజ్ అయింది. బాగా క్లోజ్ అయిన తర్వాత ఏం చేసింది, వీళ్ళ ఇంట్లో ఏదైనా చేసుకుంటూ వాళ్ళకి పెడతాం, ఇలా స్టార్ట్ చేస్తా ఉంది. ఇందులో భాగంగా ఓ రోజు వీళ్ళకి పాయసం ఇచ్చింది, అయితే వాళ్ళకి షుగర్, దాంతో వాళ్ళు తినకుండా బయట పడేశారు. ఇదేంటి పాయసం ఇచ్చాను, తింటే ఇప్పటికి మత్తులో పడిపోవాలనుకుంది. మీరు విన్నది నిజమే, పాయసం ఇస్తే మత్తు ఏంటని మీరు ఆలోచిస్తున్నారా, పాయసంలో మత్తు మంది కలిపి ఇచ్చింది వాళ్ళకి. బట్ వాళ్ళు అందులో షుగర్ ఉంది కదా పాపం వాళ్ళకి, దాంతో వాళ్ళు పాయసం కూడా పక్కన పడేశారు. అరే ఫెయిల్ అయిపోయిందే మనకి ఇప్పుడు ఆలోచన, ఇంకో ప్లాన్ వేద్దాం అనుకుంది. ఈ నర్సు పేరు అనూష, ఈమె లోకల్గా ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది. దాంతో ఆంటీ ఆంటీ మీకు కరోనా వ్యాక్సిన్ నేను తీసుకువస్తాను, నేను వేస్తాను, ఏంటి ఆ తర్వాత మీకు కరోనా అనేది రాకుండా ఉంటుంది, మీరు సేఫ్ జోన్లో ఉంటారు, మీరు నాకు కన్న తల్లిదండ్రులతో సమానం, మీరు నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నారు, మీకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదు, నేను బాగా చూసుకుంటాను మిమ్మల్ని, నేను మీకు వ్యాక్సిన్ తీసుకొస్తాను అని చెప్పిందట. అప్పుడు వీళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, వీళ్ళేమన్నారు, అదేంది బిడ్డ వ్యాక్సిన్ అన్నది ఇదిగో ఈ ఏజ్ పీరియడ్ వాళ్ళకి అని చెప్పున్నారు కదా, మాలాంటి ముసలి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వటం లేదు కదా, ఏదో ఆపున్నారు కదా బిడ్డ అని చెప్పిందట. లేదు లేదు,
ఇవ్వచ్చు, కాకపోతే మీకెవరు నాకు ఇస్తారు, నా దగ్గర ఒక డోస్ ఉందిలే అది తీసుకొచ్చి నేను మీకు ఇస్తాను మా హాస్పిటల్ నుంచి అందంట. సరే బిడ్డ ఇంత ప్రేమగా చెబుతున్నా సరే తీసుకురా అన్నారట. సరే వచ్చింది. వచ్చిన తర్వాత తెచ్చింది ఏంటిది, కరోనా కాదు మచ్చు ఇంజెక్షన్ అది, ఇది డోస్ నేనే ఇస్తాను మీకు జాగ్రత్తగా నేను చూసుకుంటానే అందంట. ఆ ఇచ్చేటప్పుడు మరలా హింట్ ఇచ్చింది చూడండి. డోస్ ఇచ్చిన తర్వాత కొంచెం మత్తుగా ఉండిద్ది, ఏం కాదు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత నార్మల్ అయిపోయింది నేను ఉన్నాను కదా అని చెప్పినారు. సరే బిడ్డ అని చెప్పారు. అంటే పెద్దవాళ్ళు ఎంత నమ్మితే ఈ రకంగా మోసపోయారో చూడండి పాపం. అరే ఇల్లు ఇచ్చారు, రిటైర్ అయిన వాళ్ళు పాపం వచ్చేదో పెన్షన్ డబ్బులతో బతుకుతూ ఉన్నారు, నువ్వు రెంట్కున్నటువంటి దాన్ని నీ సొంత కూతురులాగా చూసుకుంటా ఉన్నారు, అయినా సరే ఇంత దారుణానికి ఒడిగట్టేవంటే ఏమనాలమ్మా నిన్ను. ఆ నర్స్ పేరు అనుష అని ఇందాక చెప్పాను కదా, మరి ఆమెకున్న అవసరాలు ఏంటో, మరి మొదటి నుంచి ఇలాగే ఉందో, ఎన్ని మోసాలు చేసిందో, లేకపోతే ఇదే మోసం ఏంటో తెలియటం. సరే మొత్తానికి వ్యాక్సిన్ ఇచ్చింది, సారీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. పాపం ముసలి వాళ్ళ దృష్టిలో ఏంటి వ్యాక్సిన్ అని, ఈమె దృష్టిలో మత్తు ఇంజెక్షన్ అది. సో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది కదా, నెమ్మదిగా కాన్షియస్ నుంచి అన్కాన్షియస్లో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి పేసింది ఏంటంటే, లక్ష్మణకేమో డోస్ కొంచెం తక్కువ ఇచ్చింది, ఈ కస్తూరికేమో ఆడామికి డోస్ కొంచెం ఎక్కువ ఇచ్చింది. ఎలా, ఫస్ట్ కస్తూరికి ఇచ్చింది తర్వాత లక్ష్మణ్కి ఇచ్చింది, ఆంటీ మీకు కొంచెం తక్కువ ఇచ్చినట్టున్నాను అంటే వ్యాక్సిన్ సరిపోదేమో మళ్ళీ చూడండి మళ్ళీ ఇంకో డోస్ ఇచ్చింది. అప్పుడు ఈమె బాగా మత్తులోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 3 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిందట, మధ్యాహ్నం 3 ఆ టైంలో ఇచ్చిందట, ఈవినింగ్ 6కి స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చి లేచాక ఈమె చూసుకుంటే, ఈమె ఫస్ట్ ఆడవాళ్ళు కదా మెడలో తాలుబడి చూసుకుంటారు, అంటే స్పృహలోకి వచ్చారు దేవుడు దండం పెట్టడానికి మంగళసూత్రం నిలిచేసి దండం పెట్టుకుంటారు కదా, లైక్ కావాలి మంగళసూత్రం చూసుకుంది, మంగళసూత్రం లేదు. ఇలా చెక్ చేసుకుంటే చెవికి వచ్చేటప్పటికి జుమ్కీ లేవు, చెవి కమ్మలు లేవు, సమ్ ఏదో అంటారు ఆడవాళ్ళవి ఈ పై నుంచి ఇలా ఉంటాయి కదా అవి లేవు, కమ్మలు లేవు, మెడలు చేతి చూస్తే ఉంగరాలు లేవు. ఊరి దేవుడు అసలు ఏమైంది ఏంటి ఇవన్నీ లేకపోతే అని చెప్పేసి వాళ్ళు బయట ఈలోపు వాళ్ళ భర్తను పిలిచింది, ఏందయ్యా ఏంటి ఈ రకంగా ఉంటుంది బంగారం అంత లేదు ఏమైంది ఏమైంది అని. ఈలోపు ఆయన కూడా కొన్ని ఏవో మిస్ అయ్యింది. తీరా చెక్ చేస్తే ఈ నర్సు లేదు. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళని పిలిచారు, మా బంగారం అంతా పోయింది మా ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు, అదేంటి అసలు ఏమైంది ఏంటి అంటే ఇలా వ్యాక్సిన్ అని చెప్పేసి ఇచ్చింది. అప్పుడు తర్వాత చూస్తే ఆమె లేదంటే ఇంకేముంది ఆమె పట్టుకెళ్ళిపోయి ఉండిద్ది, ముందు పదండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అన్నారు. వీళ్ళు ఇమీడియట్గా మీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు ఇమీడియట్గా అప్డేట్ తీసుకొని, అసలు కరోనా వ్యాక్సినే ముసలికి ఇవ్వటంలా వ్యాక్సిన్ అని చెప్పేసి మత్తు మంది ఇచ్చింది, ఇన్ కేసు అందులో ఏమైనా కలిసి ఉంటే కెమికల్స్ ఎంత ప్రాబ్లం, సో ఇమీడియట్గా డాక్టర్స్ వాళ్ళు చెక్ చేయించి ఏం కాదమ్మా అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇమీడియట్గా ఇంకేమైనా సర్చింగ్ మొదలు పెట్టారు. సర్చింగ్ మొదలు పెడితే ఇదిగో జస్ట్ ఇందాక ఆమె పట్టుబడింది. ఎవరు, నర్సు అనూష. పేరేమని చెప్పింది, కరోనా వ్యాక్సిన్ అని చెప్పింది, ఇచ్చిందే మత్తు ఇంజెక్షన్. తీరా పట్టుకెళ్ళిన బంగారం ఎంతో తెలుసా, 8 తులాలు బంగారం దాదాపు, అంటే 4 లక్షల పైచీలకు విలువ చేసే బంగారం అంతా కూడా పట్టుకెళ్ళింది. నిజంగా నాకైతే ఇది న్యూస్ అప్డేట్ రాగానే చెక్ చేస్తున్నప్పుడు చాలా బాధేసిందండి. ఎందుకంటే అరే కష్టపడి సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన సమాజంలో, ఈజీగా డబ్బు సంపాదించాలని దుర్బుద్ధితో పవిత్రమైనటువంటి నర్సు వృత్తి కూడా ద్రోహం చేసేలాగా తలపెడితే ఏమనాలి ఏమని. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ను తీసుకునే వారికి సంబంధించి నేను ఇస్తున్న సలహా ఏంటంటే, అయ్యా వ్యాక్సిన్ మీకు ఎవరు కరోనా వ్యాక్సిన్ ఇంటికొచ్చి వేయరు ఫస్ట్, ఇది గుర్తుంచుకోండి 1. 2, వ్యాక్సిన్ వేసేటప్పుడు ఖచ్చితంగా మీతో పాటు ఇంకొకళ్ళు తోడు ఉండాలి, అలా ఉంచుకోండి. 3, మీరు వ్యాక్సిన్ ఎక్కడైతే వేస్తున్నారో అక్కడ మీకు సీసీటీవీ ఫుటేజ్ అన్నీ ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి. ఓన్లీ ఇది ఎందుకు చెప్పాను నేను, ఇళ్ల దగ్గరకు వచ్చేవారైనా కరోనా వ్యాక్సిన్ వేస్తామని అంటే వాళ్ళని దరిదాపులు కూడా రానియకండి, వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం ఈ వీడియో వెనక. నెక్స్ట్, ఇందా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నిమ్స్ డాక్టర్ కూడా కరోనా వచ్చిందని చెప్పాను, వాళ్ళదేంటంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డోసు 20 రోజులకి ఇప్పుడు వాళ్ళకి కరోనా వచ్చింది. ఎందుకు వచ్చింది, ఫస్ట్ డోస్ అయిపోయింది కదా ఈ కరోనా రాదన్న అజాగ్రత్తలో ఉన్నారో లేదు అంటే ఇంకేం జరిగిందో ఏంటో కానీ మొత్తానికి వాళ్ళకు వచ్చింది. ఎందుకు అంటే కరోనా వ్యాక్సినేషన్ అన్నది 2 డోసులు ప్రాసెస్, అది ఫస్ట్ డోసు వేసిన తర్వాత స్టార్టింగ్ చెప్పాను కదా, తర్వాత అగైన్ 4 వీక్స్ అంటే 1 మంత్ సెకండ్ డోసు వేస్తారు, సెకండ్ డోసు వేసిన తర్వాత 2 వీక్స్ అంటే మొత్తం 6 వారాలు అన్నమాట. ఈ 6 వారాల తర్వాత మీ బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, అప్పుడు మీకు కరోనా అనేది రాకుండా ఉంటుంది.
ఇక ముందు ఎవరైనా సరే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 1.5 మంత్ జాగ్రత్తగా ఉండండి, ఆల్కహాల్ జోలికి వెళ్ళకండి, అండ్ డాక్టర్ చెప్పే సజెషన్స్ అవన్నీ కూడా ఫాలో అవ్వండి, ప్రికాషన్స్ తీసుకోండి. వ్యాక్సిన్ ఖచ్చితంగా 2 డోసెస్ ఉంటాయి, 1.5 మంత్ టైం పీరియడ్ ఉంటుంది. ఈ 1.5 మంత్ కూడా గతంలో ఎలాగైతే మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారో వ్యాక్సిన్ తీసుకోండి, సారీ మాస్క్ పెట్టుకోవడం, చేతులకు శానిటైజర్ రాసుకోండి, లైక్ ఈ వేలో అన్ని కూడా ఫాలో అవ్వండి. సో కన్క్లూజన్, ఎవరన్నా కానీ కరోనా వైరస్ మీ సారీ కరోనా వ్యాక్సిన్ మీకు ఇస్తామని దగ్గరకు వస్తే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఇళ్ల దగ్గర ఎవరు హాస్పిటల్లోనే ఇస్తారు, అది కూడా మీ డీటెయిల్స్ అన్ని తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి ప్లేసెస్లోనే ఇవన్నీ కూడా ఇస్తారు. సో బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ టైప్ ఆఫ్ నర్సెస్ ఆర్ కల్ప్రిట్స్.